హాయ్ ఫ్రెండ్స్, మరిన్ని వీడియోల కోసం ఇక్కడ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేయండి. అలా మొదలైంది సినిమాతో టాలీవుడ్ లో అందరి దృష్టిని ఒక్కసారిగా తన వైపు తిప్పుకున్న మలయాళి ముద్దుగుమ్మ నిత్యా మీనన్. ఆ సినిమా తర్వాత తెలుగు ఇండస్ట్రీకి మరో సౌందర్య దొరికింది అనే ప్రశంసలు ఈ అమ్మడు అందుకుంది. అలాగే మంచి అవకాశాలు కూడా సొంతం చేసుకుంది. ఎక్కువగా నటనకి స్కోప్ ఉన్న పాత్రలు చేస్తూ వచ్చిన ఈ అమ్మడుని తెలుగు ప్రేక్షకులు కూడా గ్లామర్ హీరోయిన్ గా కంట్లో నటిగా ఇష్టపడడం మొదలుపెట్టారు. అయితే ఈ అమ్మడు అవకాశాలు వస్తున్నా కూడా శరీరంపై ఎలాంటి అదుపు లేకుండా ఫిట్నెస్ పై దృష్టి పెట్టకపోవడం దర్శక నిర్మాతలు దూరం పెట్టారు. ఈ నేపథ్యంలో చాలా కాలంగా తెలుగులో హీరోయిన్ గా ఒక్క సినిమా కూడా చేసే అవకాశం నిత్యా మీనన్ కి రాలేదు. గీతా గోవిందం సినిమాలో స్పెషల్ అపీరియన్స్ పాత్రలో ఈ మధ్య నిత్యా మీనన్ మెరిసింది. మరోవైపు తమిళంలో జయలలిత బయోపిక్ లో నటిస్తుంది. అయితే టాలీవుడ్ లో ఈ మధ్య నిత్యా మీనన్ కి అవకాశాలు వస్తున్నా కూడా అవి హీరోయిన్ గా కాదనే టాక్ వినిపిస్తుంది. చాలా మంది తమ సినిమాలలో కీలక పాత్రల కోసం నిత్యా మీనన్ ని సంప్రదిస్తున్నారని చెప్పుకుంటున్నారు. తెలుగులో నిత్యాకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నేపథ్యంలో కీలక పాత్రల కోసం ఆమెని తీసుకుంటే సినిమాకి ప్లస్ అవుతుందని దర్శకులు భావిస్తున్నట్లు టాక్. ఎన్టీఆర్ సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలలో కూడా ఓ కీలక పాత్రల కోసం నిత్యాకి అవకాశం వచ్చినట్లు తెలుస్తుంది. ఇక ఈ అమ్మడు కూడా హీరోయిన్ గా చెయ్యాలి అనే ఆలోచన పక్కన పెట్టి నటిగా తనదైన ముద్ర వేసే పాత్రల కోసం చూస్తుందని సమాచారం. ఈ నేపథ్యంలో తన పాత్ర ప్రాధాన్యత బట్టి సినిమా ఒప్పుకోవాలని అనుకుంటున్నట్లు చెప్పుకుంటున్నారు.